వీళ్ళ నాయకుడు మహిళ ముఖ్యమంత్రి అయి ఉండడులే మగ ముఖ్యమంత్రి అయి ఉంటాడు అని అనుకున్న ప్రతిసారి ఇదే ప్రూవ్ మీరు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు మంగళవారం కబుర్లే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏముందంటే, చంద్రబాబును అరెస్ట్ చేస్తే నువ్వెందుకు పవన్ కళ్యాణ్ రోడ్ల మీద పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నావు, ఆయన చేసిన స్కామ్ లో నీకెంత వాటా ఉంది అని ట్వీట్ చేశాడు ఈ కోడి దిమగ్గాడు దేడి దిమగ్గాడు ఎవడో. ఆ కోడి దిమగ్గాడి నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేది చంద్రబాబు నాయుడు గారిని కలవడానికో ఆయనకు మద్దతు ఇవ్వడానికో కాదు. సెప్టెంబర్ 10వ తారీఖున మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్యాక్ సమావేశం నిర్వహించాలని నెల రోజుల ముందే ప్రణాళిక చేయడం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. వెళ్తుంటే మీరు విమానాశ్రయంలో అడ్డుకున్నారు, సరే రోడ్డు మార్గాన్ని వెళ్తానని కార్లో వెళ్తుంటే కారును అడ్డుకున్నారు, సరే నడిచి వెళ్తానని నడుస్తుంటే నడకను అడ్డుకున్నారు మీరు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో మాకు నడిచే హక్కు కూడా లేదా అని చెప్పి, మాకు వీసా అయినా పాస్పోర్ట్ అయినా కావాలా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే అని చెప్పి ఆయన రోడ్ల మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని దానికి మీరు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి వెళ్తున్నారని చెప్పి మీలో మీరు ఊహాగానాలు చేసుకుని మీరు అతను అడ్డుకొని మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు చేసిన స్కామ్ లో వాటా ఉంది అనుకుంటే ఇలా మంగళవారం కబుర్లు మానేసి ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మీరేం చేతులకు గాజులు తొడుక్కొని లేరు కదా, నిఘా వర్గాలను పంపించండి, పవన్ కళ్యాణ్ గారిని విచారణ చేయించండి, నిరూపించండి పవన్ కళ్యాణ్ గారికి అందులో వాటా ఉందని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేయించండి. పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ గల నాయకుడు అని నమ్మే కదా మేమంతా ఆయన వెంట నడుస్తున్నాం, ఆయనకు నిజాయితీ లేదు, ఆయన కూడా అవినీతి పరుడని మీరు నిరూపించండి. నిరూపిస్తే అప్పుడు మేము ఆయన వెనకలు తిరగడం మానేస్తాం కదా, ఆయన ఓట్లు వేయడం మానేస్తాం కదా, అప్పుడు మళ్ళీ మీరే గెలుస్తారు కదా, మళ్ళీ మీ మహిళా ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది కదా. కాబట్టి దయచేసి దాని మీద ఫోకస్ చేయండి మీరు, ఎందుకు ఈ మంగళవారం కబుర్లన్నీ, దయచేసి దాని గురించి ఆలోచించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.